నందికొట్టుకూరు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి వచ్చి అన్ని ప్రాజెక్టులు రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్టులు తనే నిర్మించినట్ల రాయలసీమలో ఉండే రైతాంగాన్ని మొత్తం తనే కాపాడినట్ల ఈరోజు ఆయన అబద్ధపు మాటలు చెప్పి అదే రకంగా నందికొట్టుకూరు నియోజకవర్గంలో మహానాయకుడున్నాడు దౌర్జన్యాలు చేస్తున్నారు వీలైతే సేవ చేయండి అని చెప్పి ప్రగల్భాలన్నీ పలికి నీతులు చెప్పి ఈరోజు అందరిపైన చల్లి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ముచ్చుమారి లిఫ్ట్ని సందర్శించడమే కాకుండా బనకచర్ల ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నిజంగానే అంత చిత్తశుద్ధిగానే ఉంటే ముఖ్యంగా మీరు మాట్లాడిన మాట ఈరోజు తెలుగు ప్రాజెక్టు గురించి మాట్లాడినారు తెలుగు గంగ ప్రాజెక్టు ఎవరి హయాంలో జరిగింది తెలుగు గంగ ప్రాజెక్టు రావడానికి గల కారణం ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా వెలిగోడు రిజర్వాయర్ని నిర్మించింది పనులు ప్రారంభించింది నిర్మించింది పూర్తి చేసింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మర్స బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది పనులు చేసింది ఎన్టీ రామారావు గారు కానీ ఎన్టీ రామారావు గారి టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరంలో జలయజ్ఞం కింద బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది దీన్ని కూడా మీ క్రెడిట్లోనే వేసుకుంటారా అంతసేపు మీరు తెలుగు గంగ ప్రాజెక్టుల గురించి మాట్లాడినారా ఎందుకు సాగర్ పనులు చేయలేకపోయినారో ఒక్కసారి ప్రజలకు మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది అంతేకాకుండా ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్ గురించి మాట్లాడితే ఎవరైనా ఇరిగేషన్ గురించి మాట్లాడితే పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ పోతిరెడ్డి పాడు ఆ పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడేటప్పుడు దాని యొక్క సామర్థ్యం పెంచే విషయంలో మీ యొక్క కృషి ఎంత మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అది ఒక్కసారన్నా చెప్పగలిగినారా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ఉన్నప్పుడు ఆ రోజు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని స్టేట్మెంట్ ఇచ్చినారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచేదానికి అనుమతి ఇచ్చినారు పెంచేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడడం జరిగింది సరే మాట్లాడినారు కదా ఎన్టీ రామారావు గారి టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం ఒక్కసారి కూడా పోతిరెడ్డి పాడు వైపు కన్నెత్తి చూడలే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డి పాడుని నలభై నాలుగు వేల క్యూసెక్కు దాన్ని సామర్థ్యం పెంచింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారా అది మీరు మర్చిపోయినారా ఈ రోజు అదే పోతిరెడ్డి పాడును ఎనభై వేల క్యూసెక్లకు దాని సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు కూడా నీరు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పిస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారే అది ఎంతవరకు న్యాయం నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు ఒక్కటే మాట ఒక్కటే విషయం మీరు నిజం చెప్పండి ఈ రోజు జియో నెంబర్ అరవై తొమ్మిది తీసుకొని వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు మినిమం డ్రాయింగ్ లెవెల్ ఎనిమిది వందల యాభై నాలుగు నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగుకు తగ్గించి రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతాంగం పుట్టగొట్టింది మీరు కాగా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ అరవై తొమ్మిదిని సవరించి జీవో నెంబర్ నూట ఏడుని తీసుకొని వచ్చి మళ్ళా మినిమం డ్రాయింగ్ లెవెల్ని ఎనిమిది వందల యాభై నాలుగుకు తీసుకొని పోతే మీరేం చేశారు ఆ రోజు ఇదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీ పార్టీకి సంబంధించిన నాయకులైనటువంటి కోడెల శివప్రసాద్ను దేవినేని ఉమాను పెట్టి ఒక్క బకెట్ నీళ్లు తీసుకొని పోయినా కూడా తలకాయలు లేస్తాయని చెప్పి డెల్టా ప్రాంత ప్రజలకు రాయలసీమ ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టాలని చూసినారే ఇది వాస్తవం కాదా మాట మాట్లాడితే అబద్ధమా ఇంకా మీరు గొప్పగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాట పులివెందులకు నీళ్ళు ఇచ్చినాయని చెప్తావా సార్ గండికోట రిజర్వాయర్ నిర్మించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గండికోట నుంచి లిఫ్ట్ చేసి నీళ్లను పైడిపాలెంకు తీసుకొని పోయి అక్కడి నుంచి పులివెందలకు గీయాలని చెప్పి సర్వే చేయించింది కానీ ఆలోచన కానీ అన్ని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఏం చేసినారు సార్ చివరిలో వచ్చి యాభై కోట్లు అరవై కోట్ల ఖర్చు పెట్టి మొత్తం పులివెందలకు నీళ్ళు ఇచ్చింది నేనే రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది నేనే నా శత్రువులకైనా పులివెందులకు కూడా నేను నీళ్ళు ఇచ్చినా అంటే నాది ఎంత గొప్ప మనసు అని చెప్పి రాజకీయంగా వాడుకునేదానికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునేదానికి ఇంత నీచానికి దిగజారాలనా నిజం అంటే నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అంత చిత్తశుద్ధి ఉంటే అంత కమిట్మెంట్ ఉంటే సార్ జీడిపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ హంద్రీనివా నీళ్లను హంద్రీనివా ద్వారా నీళ్లను జీడిపల్లి రిజర్వాయ వరకు అక్కడి నుంచి కదిరి వరకు కూడా పనులు అయిపోయినాయి అక్కడ నుంచి మీ కుప్పానికి కేవలం ఒక నూట యాభై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నట్టుండి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొచ్చినాయి రైతాంగం గుర్తొచ్చింది వ్యవసాయం గుర్తొచ్చింది అన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి నీకు రేపు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఒక పదివేల కోట్లు ఇచ్చింది కాబట్టి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఎక్కడ రైతాంగంలో కూడా గొప్పోడైపోతాడో అని ఒక అసూయతో ఈరోజు మీరు కొత్తగా వచ్చి ప్రాజెక్టుల సందర్శన పెట్టి ఇలా బురద చెల్లడం నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే మీకు ఎంత మాత్రం కూడా తగదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మాట్లాడే మాటలు ఒక చోటికి పోతే ఏమో రెండు వేల కోట్లు నేను ఖర్చు పెట్టిన ఇరిగేషన్ కోసం అని మాట్లాడడం ఇంకొక ప్రాంతానికి పోయి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడము ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు పోయి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాయని చెప్పడము మీరు ఫస్ట్ ఫిగర్స్లో అన్న ఒక క్లారిటీ ఉంటే కాన బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇరిగేషన్లో మీరు మేజర్గా దేనికి ఖర్చు పెట్టినారా అంటే నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెట్టినారు మా నందికోట్కూరు నియోజకవర్గంలో నీటి మునకలో నీరు చెట్టు చేసినారు కాబట్టి వందల కోట్లు మీరు మీ లీడర్లు మీ కార్యకర్తలు తినడానికి ఈ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ